రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వలస వాదులను గెలిపిస్తే వీకెండ్ ఎంపీలుగా పనిచేస్తారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ ఎన్నికల ప్రచారంలో ఈశ్వర్ పాల్గొన్నారు. మొదటి షిఫ్ట్ లో కార్మికులను కలుసుకొని తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్మిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే తనను పార్లమెంట్ కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికునికి స్థానికేతరునికి మధ్య జరిగే ఎన్నికల్లో కార్మిక వర్గం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్లమెంట్ పరిధిలోని సమస్యలపై సింగరేణి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీలో కొట్లాడతానని ఈశ్వర్ హామీ ఇచ్చారు. మల్లపూర పెట్టుకుందాం. బయట బయట లైట్స్ కాలేదు కలిసి వెళ్ళి పెరిగినటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి మీ అందరికీ కూడా తెలిసి ఇదివరకే చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకా వెంకట స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు 76 సంవత్సరాలుగా రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత ఒకే ఇంట్లో నుంచి 3 ఈసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం అనేది చర్చనీయాంశమైంది. ఈ అనుభవం లేనటువంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మరి వివేక్ వాళ్ళ కొడుకును ఈసారి ఎంపీగా నిలబెట్టడం జరిగింది. నేను గెలిస్తే ఇక్కడ ఉంటా, ఆయన గెలిస్తే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాడు, వీకెండ్ ఎంపీగా పనిచేస్తాడు. శనివారము ఆదివారము నెలకు ఒకసారో అట్లా చుట్టం చూపుగా వచ్చిపోతాడు. కానీ నేను గెలిస్తే ఇక్కడనే పార్లమెంట్ పార్టీకి సంబంధ ఎంపీ ఆఫీస్ కూడా మనం గోదావరికల్లే పెట్టుకుంటాం, నిత్యం అందుబాటులో ఉంటాం. మరి అదే వాళ్ళు గెలిస్తే వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ కంపెనీలు కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోనైనా ఉండి అధికారం తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం. బీజేపీలో వాళ్ళే, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో